తెలంగాణ ఉద్యమం తరహాలో హరిత ఉద్యమం జరగాలన్నారు మంత్రి జోగు రామన్న. మొక్కల పెంపకంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మహబూబ్ నగర్లోని మయూరి నర్సరీ అధికారులు మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి జోగు రామన్న పరిశీలించారు. ఈ నర్సరీ అభివృద్ధి కోసం 3 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత హరితహారంపై సమీక్ష నిర్వహించారు. మొక్కల పెంపకంపై జిల్లాకు నిర్దేశించిన టార్గెట్ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 నెలల్లో తెలంగాణలో 230 కోట్ల మొక్కలు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జోగురామన్న వెల్లడించారు. ఉద్యమంలో ఎట్లయితే కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు, ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలు మరి అందరూ కూడా ఏ రకంగా అయితే పాల్గొని ఒక ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. ఈ హరిత ఉద్యమం కూడా అదే రకంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఇప్పుడున్నటువంటి 24% మరి 3 సంవత్సరాల్లో 230 కోట్ల మొక్కలు పెట్టి 33% గ్రీనరీ చేస్తే మరి ఈ తరాలు నష్టపోయినా రాబోయే తరాలకు మాత్రం ఇటువంటి మరి ఇటువంటి నష్టాలు వాటిల్లో